సార్ నాకు ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లేదా కోవిడ్ మనకొచ్చి రన్ అవుతున్న తరుణంలో కానీ లేకపోతే కోవిడ్ ఐసోలేషన్ అయిపోయిన తర్వాత కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఈరోజు మనకి చాలా టెస్ట్లని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అందులో దాదాపు కొన్ని పేర్లు అయితే ఇప్పటిదాకా మనం వినుండం కూడా. సో ఇందులో అంటే పైగా ప్లస్ ఇలాంటి టెస్ట్ అని కొంతమంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు కూడా. సో ఈ టెస్ట్ ప్రోటోకాల్స్ లో ముఖ్యంగా సిటీ టెస్ట్ నాకు తెలిసిన కొంతమంది వెంటనే అంటే 3 రోజుల తర్వాత లేకపోతే మళ్లీ వెంటనే 4 రోజుల తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఈ సిటీ టెస్ట్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. అసలు ఈ కోవిడ్ ప్రోటోకాల్ టెస్ట్ లో ఏది ఇంపార్టెంట్, ఏది ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకుని జరగాలి అనేది కొంచెం దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. సి కోవిడ్ లో ముఖ్యంగా జరుగుతోంది మనకి 3 విషయాలుగా మనం చూసుకోవచ్చు. 1 వైరేమియా, అంటే వైరస్ ఎంత ఉందా లేదా ఎంత వైరస్ ఉంది, వైరస్ శాతం ఎంత ఉంది అనేది మొదటి అంశం. 2, దీని పట్ల మన శరీరం ఎలా స్పందిస్తోంది, మెయిన్గా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వస్తుందా లేదా హైపర్ ఇన్ఫ్లమేషన్ వస్తుందా అనేది 2. 3, ఈ ఇన్ఫ్లమేషన్ వలన బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ వస్తుందా అనేది 3. సో ముఖ్యంగా ఎవరు ఏ పరీక్షలు చేసినా కూడా ఈ 3 అంశాలు చూడడానికే చేస్తున్నారు. 4 ఏంటంటే దీని వలన వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా, లంగ్ ఎఫెక్ట్ అవుతుందా, హార్ట్ ఎఫెక్ట్ అవుతుందా, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా, లివర్ ఎఫెక్ట్ అవుతుందా, వీటి కోసం అన్ని ఇన్వెస్టిగేషన్స్ టెక్నికల్గా అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లూకిన్6 అని మనం చేస్తున్నాం చాలా మందికి. ఇంటర్లూకిన్6 మనం ఇంతకుముందు రెగ్యులర్గా చేసే పరీక్ష కాదు, అది ఓన్లీ ఒక స్టేజ్లో అంటే 5-6 రోజులు దాటి వీక్నెస్ పెరుగుతుంటే అర్థం చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. సో ముఖ్యమైన టెస్ట్లు ఏంటి అంటే సిబిపి. సిబిపిలో మొదటిది ఆర్టీపీసీఆర్, అది కన్ఫర్మేషన్ కోసం మనకి వైరస్ ఉందా లేదా చెప్తుంది. సిబిపిలో లింఫోసైట్ కౌంట్ అనేది మనకి వైరస్కి మన బాడీకి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏది అప్పర్ హ్యాండ్ వస్తుంది చెప్తుంది, సెల్ కౌంట్ అనేది. అయితే ఇది స్టీరాయిడ్ ఇస్తుంటే కనుక ఇది మనకు పనికిరాదు, దీనివల్ల మనకి ఇన్ఫర్మేషన్ రాదు. 3 సిఆర్పి. సిఆర్పి అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది చెప్తుంది. సో ఇది ఇంపార్టెంట్. మనకి పేషెంట్ స్టేజ్ బట్టి అవసరమైన పరీక్షలు చేయించుకోవటం అనేది ఇట్ ఇస్ డెఫినెట్లీ పాసిబుల్. సిటీ స్కాన్ విషయానికి వస్తే అసలు డే 5 వరకు సిటీ స్కాన్లో ఎటువంటి చేంజెస్ తెలియవండి. 6-minute వాక్ టెస్ట్ అనేది ఒకటి చాలామంది ఫాలో అవుతున్నారు. 6 నిమిషాల పాటు మనం ఎంత ఫాస్ట్గా నడవగలమో అంత ఫాస్ట్గా నడిచి మన సాచురేషన్స్ ముందర వెనకాల చెక్ చేసుకుంటే 4 పాయింట్స్ కంటే ఎక్కువ తగ్గుతోంది అనుకోండి, అప్పుడు మాత్రమే వాళ్ళకి సిటీ స్కాన్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. ఆర్ సిజీ స్కాన్ చేయించుకునే అవసరం ఉంటుంది ఒక నార్మల్ ఓపీ పేషెంట్కి. ఈ కేటగిరీస్లో వెళ్ళనిటువంటి పేషెంట్స్కి రొటీన్గా ప్రతి 2 రోజు సిటీ స్కాను, మొదలో సిటీ స్కాను, చివరో సిటీ స్కాన్ యాక్చువల్లీ అవసరం లేదు. బికాస్ దానివల్ల ట్రీట్మెంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఒక్కసారి హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఓన్లీ సిబిపి, సిఆర్పి, డిడైమర్ 3 పరీక్షలు చేయించుకుంటే మెజారిటీ మందికి సరిపోతుంది. సిబిపి వైరీమియా చూసుకోవడానికి, సిఆర్పి ఇన్ఫ్లమేషన్ చూసుకోవడానికి, డిడైమర్ కోయాగులబిలిటీ చూసుకోవడానికి జనరల్గా సరిపోతాయి.